హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కళ్ళకి, వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎస్, ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడు విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ, ఎస్, ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి, ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే, ఒకటే చెప్పాలండి నేను, మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు, చేయను, మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.